ఈ నాలుగు క్రూరమైన సామ్రాజ్యాలకు నాలుగు క్రూరమైన జంతువులని చూపించాడు. తర్వాత యోహాను గారు దర్శనం వచ్చేటప్పటికి ఆ నాలుగు మేళవింపబడిన ఒక భయంకరమైన క్రూర మృగంగా ఘటసర్పం ఈ క్రూర మృగాన్ని దించింది. ఇది ఎంత భయంకరమైనదంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్. దేవునికి పోటీ, క్రీస్తుకు పోటీగా తన తరఫున ఈ క్రూర మృగం క్రూర మృగాన్ని మనుషుల మధ్య దించింది. అదే కరెన్సీ. మనుషులు అసలు దేవుణ్ణి పట్టించుకోరు. దేవుడు ఏం చేయలేడు అని కూడా మనుషులు నమ్ముతారు. ఎందుకంటే ఈరోజు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయంటే దేవుని భయం ఎవరికైనా ఉంటే వాళ్ళు తమ తప్పును తెలుసుకొని మానేస్తారు. రిపెంటెన్స్ అంటాడు, మారు మనస్సు. రోజు రోజుకి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఎన్ని చట్టాలు చేసినా చట్టాల చివరికి ఎలా మారిపోయాయంటే మనిషి దురలవాట్లకు అనుకూలమైన చట్టాలుగా మార్చేసుకున్నారు. అది ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ఏదో నమ్మండి ఎవరో చెప్పారు అని నేను అంటాం లేదు. ఈరోజు మనం అనుభవిస్తున్నాం అది. దాని మీద డబ్బు శాసించాలి మనిషిని. అంటే క్రూరమృగము మనిషిని శాసించాలి. ఈరోజు మనం ప్రపంచ దేశాల్లో ఏ పొలిటికల్ నాయకుడిని మీరు చూడండి, కరెన్సీ సంపాదించుకుంటాడు. ఈవెన్ బంగారంతో బాత్రూమ్ కట్టుకున్న సదాం హుస్సేన్ తర్వాత ఎందరో బంగారంతో బాత్రూములు కట్టుకున్నారు, ఇల్లు బెడ్రూమ్లు కట్టుకున్నారు, వరండాలు కట్టుకున్నారు, అన్నీ బంగారంతోనే, సామాన్లన్నీ బంగారం. చివరికి మన ఇండియాలో గాలి వాళ్ళ కుటుంబం కర్ణాటకలో బళ్ళారి గాలి వాళ్ళ కుటుంబాలు కూడా గాలి జనార్దన్ రెడ్డి అవి కూడా బంగారమే. విలువ కరెన్సీకి ఉన్న విలువ అది. అది ఈరోజు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. యేసుక్రీస్తుని ఎవరు నమ్ముతారు? ఇకపోతే క్రీస్తు తరఫున సువార్త చేయటానికి, క్రీస్తు తరఫున మాట్లాడడానికి, క్రీస్తు తరఫున సేవ అందించడానికి ప్రపంచ క్రైస్తవ్యం నోరు మూయించేసింది. కరెన్సీయే. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కనుక నీ మాటలే నేను చెప్తానంటాడు. ఒక చెడును చూడగానే చెడును ప్రోత్సహించే ఈ సమాజంలో అది చెడును నిరూపించబడిన తరువాత కూడా ఆ చెడులోనే బ్రతుకుతున్నారే వాళ్ళందరినీ ఏమనాలి? ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానిటీలో ఎవరి గురించో మనం మాట్లాడద్దు. బెన్హిన్ అనేవాడు ఉన్నాడు. వాడు దొంగ సేవకుడు. స్వస్థతా వరాలు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పుకున్న ఒక దొంగ. ఈ మధ్యకాలంలో నేను ప్రజలను మోసం చేశాను, ఇప్పుడు నేను సువార్త ప్రకటించుకుంటాను అని మారాడు. దినకరణ్ అనేవాడు మారకుండానే చచ్చిపోయాడు. అటు బెన్హీన్ని ఇటు దినకరణ్ని చూసినటువంటి ప్రపంచం వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది కానుకగా, దేవునికి ఇచ్చినట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. కరెన్సీ దేవునికి ఇవ్వబడదండి, ఎందుకంటే దేవునికి అది పడదు. నీ దగ్గర ఎంత ఉండాలి అంటే ఏ రోజుకు సరిపోయింది ఆ రోజు నీ దగ్గర ఉంటే చాలు. అది దేవుడు ప్రకృతిని సృష్టించటంలో ఆయన ప్రకృతిలో ఉంచినటువంటి సిస్టమ్. అలా ఉంటే చాలు. అడగలేదని దేవుడు సొలొమోనుకి ఇచ్చాడే తప్ప అడగలేదు. నీ ప్రజలను పాలించే
జ్ఞానం నాకియో నాకు డబ్బు ఎక్కువ డబ్బుద్దు డబ్బు వస్తే డబ్బు ఎక్కువ అయిపోతే నేమే తిరుగుబాటు చేస్తాను అని ఇలా మాట్లాడినటువంటి సొలొమోను చివరికి ఆడవాళ్ళ మాయలో పడి 40 ఏళ్ల పాలనలో దేవునికి అన్యాయం చేశాడు. చివరి కాలంలో దేవుని కొరకు రాయగలిగినవి తన మోసపోయినవి తన జీవితంలో సంభవించినటువంటి భయంకరమైన విపత్తులన్నీ వివరించుకుంటూ వచ్చాడు సామెతలు ప్రసంగి పరమగీతం. దేవుని పిల్లలారా, డబ్బు అనేది దేవునికి పడదు. మనకు చాలండి, అప్పులు లేవు, రోగాలు లేవు, మనకు ఆపదలు లేవు, మనకు కష్టాలు లేవు. నిమ్మళంగా దేవుని కొరకు బ్రతుకుతున్నాం. ప్రపంచం అంతా మునిగిపోతుంది. విశాఖపట్నం ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు చెప్తాను ప్రతి వారం ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాను దేవుడిని. మరి మీకు జ్ఞాపకం వస్తాడో రాడో నాకు తెలీదు. ప్రపంచం అంతా మునిగిపోతుంది. విశాఖపట్నం నిమ్మళంగా ఉంది. కారణం, దిస్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది యూనివర్స్. ప్రసన్నబాబు ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. ఒక 40 ఏళ్ల క్రితం నీటికి జ్ఞాపక శక్తి ఉందా అనే ఒక ఆర్టికల్ రాశాను. సింహగర్జనలో ఉంటుంది అది. అసలు నీటికే కాదు, ప్రకృతిలోని ప్రతి అణువుకి వినికిడి, చూపు, ఆలోచన. మనిషికి ఎన్ని లక్షణాలు ఈ శరీరంలో దేవుడు పెట్టాడో ఆ లక్షణాల అవసరం కోసం, చూపు కోసం కళ్ళు పెట్టాడు మనకి, వినికిడి కోసం చెవులు పెట్టాడు, వాసన కోసం ముక్కు పెట్టాడు, రుచుల కోసం నాలుకు పెట్టాడు, నడతల కోసం కాళ్ళు పెట్టాడు, చేతల కోసం చేతులు ఇచ్చాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏవి మనకున్నాయని మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ప్రకృతికి ఉన్నాయి. నువ్వు చలిస్తున్నావు, అవి చలిస్తున్నాయి. నువ్వు వింటున్నావు, అవి వింటున్నాయి. నువ్వు సేవ చేస్తున్నావు, అవి సేవ చేస్తున్నాయి. మనకు లేనిది వాటికి ఉన్నది అంటే ఒకటే, వాయిస్ లేదు వాటికి. వాయిస్ ఉంది కానీ మానవ భాష, మనుషులు ప్రపంచంలో మాట్లాడే భాషలు దేవుడు వాటికి ఇవ్వలేదు. ఇవ్వలేదంటే ఇస్తే ఉంటాయి. నిజంగా అదే ఇచ్చుంటే దేవుడు ప్రకృతికి మాట్లాడే శక్తి, మాట్లాడే అది ఇచ్చుంటే. నువ్వెక్కడో మందు కొట్లో కూర్చుంటే ఎవరా పోయే కాలవాణి కానీ వినబడుతుంది ఆకాశవాణిలాగా. తన్నమంటావా, బయటికి వెళ్ళిపోతావా ఇంటికి? నిజంగా అలా మనుషుల్ని బంధించడం, దేవుడికి గద్దించడం దేవుడికి ఇష్టం లేదు. నీకు నువ్వుగా నీ తండ్రిని ప్రేమించి మారాలే తప్ప నిన్ను బలవంతంగా మార్పిడి చేసుకునే అమాయకుడు కాదు దేవుడు. అప్పుడు నీ గొప్పతనం ఏముంది? హత్య చేయడానికి వెళ్ళిన వాడిని అక్కడే చంపి పడేస్తే ఇంక హత్యలు చేసేవాళ్ళు ఎవరు? బాంబులు పేల్చడానికి వెళ్ళిన వాడు ఆ బాంబుతో వాడే పేల్చబడితే ఇంకో బాంబులు వేసేవాడు ఎవడు? ఆత్మాహుతి దళాలు ఎక్కడుంటాయి? ఉగ్రవాదులు ఎక్కడుంటారు? ప్రకృతికి అధికారం లేదు దేవుడు. మీరు సర్వీస్ చేయండి, వాళ్ళని శిక్షించేటప్పుడు నా అనుమతి తీసుకోండి. నేను ఇస్తాను అనుమతి. ఎవరిని లేపాలో, ఏ పట్టణాన్ని లేపాలో, ఏ దేశాన్ని లేపాలో, ప్రకృతికి ప్రసన్నబాబు అన్నట్టు మ్యూట్ పెట్టేశాడు. వాటికి శబ్దం లేదనకండి, కనబడనంత మాత్రంలో గాలి వీచేటప్పుడు దాని శబ్దమే భయంకరంగా ఉంటుంది. అది తుఫాను కాలంలో రాత్రిప్పుడు మీరు వినాలి, పగలు మీకు అర్థం కాదు. కొండ మీద ప్రభువు మాట్లాడుతున్నాడు శిష్యులతో. వాళ్ళ కొండ మీద మాట్లాడుతుంటే కిందకి ఎలా వినబడుతుందట? ఉరుమి, ఉరుము, ఉరిమినట్లు, ఉరిమి, ఉరిమినట్టు అంటే మేఘాలు గుద్దుకుంటే. ఈ మధ్యన మనకు బాగా అనుభవం అయిపోయింది, దడదడ 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 బాబోయ్.
అప్పుడు మనం పిల్లుల్లా నక్కేస్తాం, తలుపులు వేసుకుంటాం, దుప్పటి కప్పేసుకుంటాం, కిటికీలన్నీ వేసేస్తాం. భయం భయం. హైదరాబాద్ ఇప్పటికీ ప్రతిరోజు మునిగిపోతుంది. మాజీ ఏంటంటారు దాన్ని, రాజధాని, మాజీ రాజధాని కదా మనకి, అది ఇప్పటికీ ఎవ్రీ డే కుళ్ళబొడి చేస్తున్నాడు దేవుడు. ఎందుకంటే సకల పాపాలకు నిలయంగా మారింది. విశాఖపట్నం గురించి మాట్లాడినప్పుడు మొన్న ఒక బీజేపీ నాయకుడు నా దగ్గరికి వచ్చాడు. బాబు ఇద్దరు వచ్చారు, పిల్లలిద్దరు వచ్చి కూర్చున్నారు ఆఫీసులో. పాపం ఒక 15 డేస్ బ్యాక్, 3 వీక్స్ బ్యాక్ జీవన మీ జీవన అన్నయ్య అడిగాడు, మీతో మాట్లాడతారట అని. రమ్మన్నాయనా అన్నాను. వచ్చారు, చూశారు. ఆయన రెండు చేతులతో ఇలా నమస్కారం పెట్టి, క్రైస్తవుల్లో ఎంతటి వారున్నారా సార్ అంటాడు. సార్ మీ ఎపిసోడ్స్ అన్నీ మేము చూస్తాం, ఎంత బాగా మాట్లాడుతున్నారండి మీరు. అంటే చర్చ్ దగ్గర ఒక కానిస్టేబుల్ ఉండాలి అని ఆ మధ్య పేపర్లో వస్తే అప్పుడు కూడుకున్నారు వాళ్ళు, హైకమాండ్ బీజేపీ వాళ్ళు అక్కడ కూడుకొని, సార్ మీరు విశాఖపట్నంలో పుట్టి పెరిగా ఉంటారు, మేమేమైనా మీకు ఇబ్బంది కలిగించామా అన్నప్పుడు నా మనసంతా కరిగిపోయింది. నాయన విశాఖపట్నం ప్రశాంతమైన పట్టణం, ఒకప్పుడు రాజధాని చేసేస్తారేమో అని భయపడ్డాను నేను. తెలంగాణ గొడవల తర్వాత, ప్రత్యేక తెలంగాణ అయిపోయిన తర్వాత ఇక్కడ రాజధానిని ప్రకటిస్తారు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిని ప్రకటిస్తారన్నప్పుడు నా పిల్లలతోనే, మీలో మరి ఎంతమంది విన్నారో నాకు తెలీదు, విశాఖపట్టణానికి రాజధాని రాకూడదు. ఎందుకంటే నేరాలకు అడ్డా అవుతుంది అది, ఉగ్రవాదులకు అడ్డా, దోపిడీదారులకు అడ్డా, నరహంతకులకు అడ్డా, రేపిస్టులకు అడ్డా, ఏమండే మందులు, మత్తు మందులకు అడ్డా, వ్యభిచారానికి అడ్డా, క్లబ్బులు, పబ్బులు, అబ్బబ్బబ్బబ్బబ్బ. మా పట్టణానికి రాజధాని వద్దు తండ్రి, మా పట్టణానికి రాజధాని లేకుండా చేయండి అని అడిగాను. చక్కగా అది విజయవాడ గుంటూరు మధ్య పడిపోయింది అండి. ఈ నగరం ప్రశాంతమైన నగరం. మేము మీకు ఏమైనా అన్యాయం చేసాం, మేము బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు. నన్ను అబ్బాయి అడుగుతున్నాడు, ఈజ్ అడ్వకేట్. మరొక బాబు వచ్చారు ఇద్దరు. లేదు నాయన, మేము మీటింగ్ పెడతామండి, విశాఖపట్నాన్ని చల్లగా ఉండాలని, మత సామరస్యం కలిగి ఉండాలని, అన్ని మతాల వారు ప్రేమతో జీవనం చేయాలని మేము ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేస్తాం, మీరు వస్తారా సార్ అంటే తప్పనిసరిగా నేను వస్తాను, నాకు అదే కావాలి. ఈ పట్టణం అందుకే కాపాడబడుతుంది, మన కొరకు కాపాడబడుతుంది. ఎవరు మీరు? 760 కోట్ల మందిలో చాలా తక్కువ మంది ఆయనకు దొరికారు నా పిల్లలు. వాళ్ళు దేశంలో, ఒక దేశంలో 1200 మంది ఉన్నా, ఒక దేశంలో 600 మంది ఉన్నా, మన దేశంలో 100,000 మంది ఉన్నారు నా పిల్లలు. వాళ్ళందరికీ భద్రత ఉంది, వాళ్ళ గురించి మీరు ఏం భయపడకండి. నా పిల్లలు ఎప్పుడూ భద్రపరచబడతారు. భక్తి మనలో ఉన్నంత వరకు, దేవుని పనులు మన నెత్తిన వేసుకుని చేస్తున్నంత వరకు తండ్రి మనకి ఎప్పుడూ మన వెంట మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ప్రకృతి ఆధీనంలో ఉంది మన జీవితం, ప్రకృతి ఆధీనంలో ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి ఏం చేస్తుందట?
మిగుల ఆశతో మిగుల మిగుల ఆశతో రమపత్రిక అప్పుడప్పుడు మత్తుగా ఉండి చూస్తుందా? రమపత్రిక 8వ అధ్యాయం చదివించాడు అబ్బాయి ఇందాక 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత మీరు కనిపించాలి, ప్రకృతికి మీరు కనిపించాలి. మీరు కనిపించాలంటే ప్రకృతి మిమ్మల్ని చూసేదై ఉండాలి. జాన్సన్ మాట్లాడినప్పుడు వాడి పిల్లడైనా ఒక మంచి మాట మాట్లాడాడు, తన్ను వెదకు నిమిత్తము. వాడు అపొస్తల కార్యాలు 17వ అధ్యాయం తీసి మాట్లాడుతూ భూమి మీద మనం దేవుణ్ణి వెతకాలట, వెతుకుతామని, వెతుకులాట్లో ఉండిపోతామని, ఒకవేళ వెతుకులాట్లో ఏ తప్పుడు వ్యక్తినో దేవుడు అనేసుకుంటామని. తన్ను వెదకు వారితో, తన్ను వెదకు వాటికి వారిగా మిమ్మల్ని ఉంచాడు. భూమిని దాటొద్దన్నాడు, వద్దు. తన్ను వెదకు నిమిత్తము ప్రకృతి మిమ్మల్ని వెతుకుతుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో, సృష్టి మిగుల ఆశతో, మిగుల ఆశతో, మిగుల ఆశతో. ఎంత ఘోరం జరిగిపోతుంది మన యజమానికి. ఆయన గర్భాన పుట్టిన పిల్లలు వీళ్ళేనా? ఇలాంటి వాళ్ళ లోకం కొరకు ఆశపడి, లోకం కోరికల కోసం ముందుగా పరిగెత్తి, లోకంలో ఉన్న వాటిని అనుభవించటానికి ఉన్న స్థితి స్థితిని వదులుకున్న యాషావును కూడా జ్ఞాపకం చేశారు ఇందాక. వాడు భ్రష్టుడు వాడు అంటున్నాడు దేవుడు. భ్రష్టుడు తనను వెతకకుండా మరి దేనిని వెతికినా నువ్వు భ్రష్టురాలివి, భ్రష్టుడు అయిపోతావు. మా పిల్లలందరూ దేవుణ్ణి వెతికే పనిలోనే ఉన్నారు, ఆయన కొరకు చేసే పనిలోనే ఉన్నారు. యేసు ప్రార్థన ఫలించేవారు, ఫలింప చేసేవారుగా ఉన్నారు. కోత విస్తారము తండ్రి, పనివారు కావాలి, పంపయ్యా. ఆయన ప్రార్థన చేసిన 2000 సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు వచ్చారు, మర్చిపోకండి. యేసుక్రీస్తు 2000 ఇయర్స్ సుమారు ప్రార్థన చేశాడు. కోత భూమి మీద విస్తారంగా ఉంది తండ్రి, పనివారిని పంపవా. అందుకే మీరు అందరూ వచ్చారు. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడు వచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు చేసేవాళ్ళు కాదు, ఎప్పుడైనా చేసేవాళ్ళు. ఇదంతా క్యారెక్టర్. ఇది ప్రకృతి ఎదురు చూస్తుంది నీకోసం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ప్రకృతి మిగుల ఆశతో ఒకవేళ ఎక్కడైనా రెప్ప పడితే కనబడకుండా నీ కాపుదల డ్యామేజ్ అవుతుందేమో అని తేరి చూచుచు. సరిగ్గా చూడు. దేవుని ఆజ్ఞ వాటికి. ఇంకో మళ్ళా 2022 కదా ఆస్ట్రాయిడ్ వస్తుంది వీరబ్రహ్మం గారు, ఇంకొకటి 2040కి వచ్చేస్తుంది ఆస్ట్రాయిడ్. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఫాల్తూగాళ్ళందరినీ సాక్ష్యాలు పెడుతూ ప్రజలు దేవుని ఆలోచనలో నుంచి బయటికి గెంటేసి ప్రమాదంలో ఉన్నారు, పారిపోండి అనే సంగతులే చెప్తుందండి దయ్యం. అలా చెప్పి చెప్పి చచ్చిపోయాడు ఆ దరిద్రుడు, స్టీఫెన్ హాకిన్స్ అనే దరిద్రుడు. మీకేం భయం లేదరా, మీకు అసలు సమస్య లేదు. ఏయో వచ్చేస్తాయి, గుద్దేస్తాయి. ఇంత మహావిశ్వాన్ని కలిగించిన దేవుడు నిన్ను గుద్దేయడానిక, యూనివర్స్లో ఉన్నది నిన్నొచ్చి నిన్ను టచ్ చేయటమే. నిన్ను టచ్ చేయకుండా ఉండాలనే దేవుడు అగ్నిచక్రాన్ని పెట్టాడు. భూమిని చేరేలోగా అది కాలిపోతే బూడిదైపోద్ది. ఒక పెట్టెను మనం పెట్టినప్పుడు వైర్లు దగ్గరగా వెళ్ళి ఉంటాయి, అది చిన్నదైనా ఇక బయటికి పోకుండా, లేదా బయట నుంచి ఏ ప్రమాదమైనా దానికి రాకుండా. ఒక బర్డ్, ఒక చిలుకను కానీ, ఒక పిచ్చుకను కానీ, ఒక రంగు పిచ్చుకలు కానీ మనం పెంచుకునేటప్పుడు, అందమైన బర్డ్స్ని మనం పెంచుకునేటప్పుడు చక్కటి గూడు పెడతాం దానికి. ఏ పామైనా ప్రవేశించవచ్చు, ఏ గెద్దైనా తణుకుపోవచ్చు.
మనకే మన వాటిని గురించి మనల్ని నమ్ముకున్న వాటిని గురించి మన మీద ఆధారపడిన వారి గురించి ఇంత ఆలోచన మనం ఆలోచిస్తే నీ ఆత్మలకు తండ్రి అయిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవునికి ఆలోచన అంత తక్కువగుందా? ఎన్నో పగులుతుంటాయి, ఎన్నో నక్షత్రాలు పేలిపోతున్నాయి, ఎన్నెన్నో వ్యర్థాలు సృష్టిలో తిరుగుతున్నాయి, చెత్తంతా బయట ఉంటుంది కానీ మన లోపలికి రాదు, అందులో భూమి రానివ్వదు. ఇంత కాపుదలా? ఒక్కొక్కసారి ఈ నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో కానివ్వండి, డిస్కవరీలో కానివ్వండి, భూమండలాన్ని మనం చూసినప్పుడు ఎంత అందమైన నీరు, నీలంగా రంగులు నిజంగా అండి. అది ఎలాగ గాలిలో వేలాడుతూ అస్సలు ఒక డిగ్రీ కూడా వంగకుండా, ఒక ఇంచు కూడా పక్కకెళ్లకుండా, ఈ పక్కకు రాకుండా అంత వేగంతో పరిగెడుతుందంటే మనం ఉన్నామండి. అప్పుడు నేను అనుకుంటాను, నేను చూసి అలా పరిగెడుతుంది. ఎన్నో వ్యర్థాలు పగిలిపోయి వచ్చేస్తున్నాయి, భూమి పైనుంచి వెళ్ళిపోతున్నాయి, పక్క నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఏడు భూమికి దగ్గరగా వచ్చేవి పరిగెవాళ్ళ సైంటిస్టులకు కనిపిస్తాయి. భూ అంతరిక్షంలో ఏయో పేలిపోయి ఎక్కడెక్కడికో పోతున్నాయి, అంతరిక్షంలో అయ్యేం కనబడవు. కానీ అవి సూర్యుని వైపు వెళ్తే అది మండించేస్తుంటుంది దాన్ని. మన భూమికి రక్షకుడుగా పెట్టాడు దేవుడు దాన్ని. మన భూమికి చేరే ముందు అవి సూర్యుడి దగ్గరికి పోతాయి. దేవుడు నియమించిన సూర్యుని చుట్టూ తిరుగుతున్న ఈ గోడాలన్నింటిలో కూడా ఈ దేనికి ఏ ప్రమాదం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ గాడిదలే గాడిదరు ప్రవరిస్తుంటారు దైనిక ప్రమాదం. ఏ ఇప్పుడు భూమి మీద మనుషులు ఉన్నారు కనుక మనల్నే గుద్దేస్తాది వచ్చని చెప్తాడు. పక్కన నంగారకను గుద్దేస్తాడు, ఆ పక్కన ముందున్న గురుగ్రహాన్ని గుద్దేస్తాడని ఏ సైంటిస్ట్ అని చెప్పడం విన్నారా? మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, నిద్ర పెడుతున్నాడు ఆయన. కానీ మీరు చేస్తున్న సేవను చూడడానికి కూడా మనుషులందరూ చేసేవి అబ్జర్వేషన్లో ఉంది. తండ్రి సేవ కొరకు, తండ్రి కొరకు సేవ చేసేవాళ్ళ దృష్టి ప్రకృతి నీకు నీ నిన్నే చూస్తుందట. దేవదూతలు తొంగి చూడగోరుచున్నారు ఎవరిని, దేనిని, ఎందుకు? పేతురు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన విజ్ఞాన సంపూర్ణ గ్రంథమును ప్రకటించు వారైన మీకోసం, మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, మీకు సువార్త ప్రకటించిన వారు, నాకు ప్రకటింపబడింది, నేను మీకు ప్రకటించాను, నా పిల్లలందరికీ ప్రకటించాను, మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయం అన్నీ మీకు తెలుస్తున్నాయే. మహాజ్ఞానం అంతా బైబిల్లో నుంచి మీరు నేర్చుకుంటున్నారే. తమ కొరకు కాదు, గాని తమ కొరకు కాదు, మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి, మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి, సంగతి వారికి బయలుపరచబడింది, వారికి బయలుపరచబడింది దేవదూతలు. మనం ఇలాగా మనందరి కొరకు బయలుపరచబడిన ఈ మహాజ్ఞానాన్ని మనం మరొకరికి ఇవ్వాలి, సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించాలనే ఆశతో ఈరోజు మనం చేస్తున్న ఈ సేవా కార్యాలు, సేవా కార్యక్రమాలు, రక్తదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, బోన్ మ్యారో కానివ్వండి, ఫ్రూట్స్ దానం కానివ్వండి, మెడిసిన్స్ దానం కానివ్వండి, డబ్బు దానం కానివ్వండి, ఎంతోమందికి మనం ఎన్నెన్నో చేస్తున్నాం. ఈరోజు మనం చేసినట్టుగా ప్రపంచంలో వాడు కోట్లు ఏదో ఖర్చు పెట్టేసిన దొంగలు కని చెప్పుకోకూడదు. నిజమైన అవసరతతో బాధపడుతున్న వారికి ఆ సహాయం చేయగలుగుతున్నారా? అలా చేసేవారినట దేవదూతలు ఈ కార్యములు తొంగి చూడగోరుచున్నారు. ఏరి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళే, నిన్ను సహిస్తున్న వాళ్ళు, నిన్ను మోసేవాళ్ళు, నీకు వేడినిచ్చిన వాళ్ళు, నీకు గాలినిచ్చిన వాళ్ళు, నీకు నీరునిచ్చిన వాడు, నీకు నేలనిచ్చిన వాళ్ళు, నీ చుట్టూ ఉన్నది వాళ్లే. దేవదూతల పర్యవేక్షణలో ఉన్న భూమి మీద దేవుని పిల్లలకు నో డేంజర్. అంత నమ్మకం ఎక్కడుంది ఈ చప్రసి వాళ్ళకి? భూమి మీద కూడా కాసుల కోసం అమ్ముడుపోయే క్రైస్తవులు ఉన్నారు ఇప్పుడు. దే వాంట్ మనీ. భూమి మీద కాసుల కోసం అమ్ముడుపోయే క్రైస్తవులు,
బ్యాప్టిస్ట్ వాడిస్తే బ్యాప్టిస్ట్లో కలిసిపోతావు, ఆర్సీఎం వాడిస్తే ఆర్సీఎంలో కలిసిపోతావు, లూథరన్ మిషన్ వాడిస్తే లూథరన్ మిషన్లో కలిసిపోతావు. ఎందుకంటే అక్కడ మన పక్క ఏ జిల్లా అంటే బాబురావు వాళ్ళ జిల్లా ఒంగోలు, ప్రకాశం జిల్లా. ఓ బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి పెద్ద కేజీహెచ్ఎల్ కూడా తలాడ దేవాలయం. అందులో పాస్టర్ల మధ్య తేడా వచ్చి రెండు భాగాలుగా విడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకొని మొదటి ప్రార్థన నేను చేస్తాను, మొదటి పాస్టర్ల వర్గం అంటే లేదు నేను చేస్తాను, రెండో పాస్టర్ల వర్గం, ఇక సభ్యులు ఏమైపోతారు? వాక్యం చెప్పేవాళ్ళ ఇళ్ళు ఎవడు ముందు ప్రార్థన చేయాలో కొట్టుకుంటున్నారే. నిర్మాణాలకు పరిరక్షణ సంఘాలుగా ఏర్పడుతున్నారే, దేవుని ఆస్తులకు పరిరక్షణ సంఘాలుగా విడిపోతున్నారే. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తులు, బాప్టిస్ట్ వాళ్ళ ఆస్తులని అమ్ముకుపోతున్నారే ఈ బాప్టిస్ట్ వాళ్ళు. అలాగే గుంటూరులో ఉన్న ఆస్తులన్నీ లూథరన్ మిషన్ వారు ఆ రోజు ఆ కాలంలో వచ్చి వాళ్ళు ప్రారంభించారే, వాళ్ళ ఆస్తులను అమ్ముకుంటున్నారే. ఈరోజు స్థాపించిన వాడికి వాక్యానుసారం స్థాపించావా? లూథరన్ మిషన్ అనేది బైబిల్లో లేదే. అలా స్థాపించిన వారు చచ్చిపోయి సమాధిలోకి పోయి పరపర నరకానికి పోయిన వాళ్ళ తర్వాత వాళ్ళని నమ్ముకొని చేరిన లూథరన్ మిషన్ వాళ్ళు కూడా మొక్క మొక్కలైపోయి ఆ దేవుని ఆస్తులను చెప్పుకొని అమ్ముకుంటున్నారే. దేవదూతలు తొంగి చూడగోరుతారా? ఇది దీన్ని తొంగి చూడవలసిన అవసరం లేదు, నిన్ను తొంగి చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో ప్లాట్ఫామ్స్ మీద నిరుపేదలైన వారికి ఆహారం బట్టలు పంచుతున్నారు నా పిల్లలు. వీళ్ళు పంచేవాళ్ళు ఇచ్చేవాళ్ళు, దండుకునేవాళ్ళు కారు. నేను ఎప్పుడు అదే అంటాను, మేము దండుకునేవాళ్ళం కాదు, పంచేవాళ్ళం. మేము ఇచ్చేవాళ్ళం, మా రక్తం ఇచ్చేవాళ్ళం, మా జీవం ఇచ్చేవాళ్ళం, బట్టలు ఇచ్చేవాళ్ళం, మా కష్టాన్ని ఇచ్చేవాళ్ళం, మేము సేవలు అందించేవాళ్ళం. ఎందుకో తెలుసా? సమాజం గుర్తించాలని కాదు, మా తండ్రి మమ్మల్ని చూడాలని, కోటానుకోట్ల దేవదూతల సమూహాలు తొంగి చూడ కోరాలని. నటించి వచ్చావో అనుభవిస్తావంటాను. అందుకే ఎవరైనా పనికి రానప్పుడు వాళ్ళ విషయంలో ఎప్పుడు బాధపడతాను, ఎందుకంటే వాళ్ళకు వాళ్ళగానే కాళ్ళదనుకొని పోతున్నారు. నిన్నెందుకు చూడాలి? నిన్నెందుకు చూడాలి? కాని పనికి నువ్వు బయటకు పోయి కాని పనుల్లో నీ కడుపు నిమిత్తం బ్రతుకుతున్నప్పుడు నిన్నెందుకు తొంగి చూడాలి? దేవా, ప్రభువా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? మర్చిపోయావా నువ్వు? నన్ను సైడ్ చేసేసావా తండ్రి? మరికొంతమంది అంటున్నారు, దేవా, నీ నామమున అద్భుతములు చేయలేదా? అవన్నీ కాని పనులు. నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా అని చెప్పుదురు. అప్పుడు నేనేమంటానో తెలుసా? నేను మిమ్మను ఎన్నడను ఎరుగను. అక్రమము చేయవారులారా? అక్రమము బైబిల్లో లేదది. మీకు స్వస్థత వరాలు ఉన్నాయని, ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయని, మీరు ప్రవచిస్తారని, భాషలు మాట్లాడతారని, ఎప్పటి మాటలు అవి? ఇప్పుడు మీకు ఎలాగే అప్లై అవుతుంది? ఒకప్పుడు ఇస్రాయేలీలకు సుల్తి చేసుకోవాలి పుట్టిన 8వ రోజున మగపిల్లడు మాత్రమే. ఇప్పుడు అందరూ బాప్తిసం పొందాలి, ఆడలేదు మగలేదు. మెచ్యూర్ అయిన తర్వాత బాల్య బాప్తీసాలు కాదు, చిన్నప్పుడు ఇచ్చేయడం కాదు, చిలకరు ఇచ్చేయడం కాదు. బైబిల్లో ఎలాగివ్వాలో బైబిల్లో ఉంది, ఏ వయసులో ఇవ్వాలో బైబిల్లో ఉంది, ఎందుకు ఇవ్వాలో బైబిల్లో ఉంది. అడిగితే ఇవ్వాలి. నువ్వు బలవంతంగా తీసుకెళ్ళి ఇచ్చేయకూడదు, మత మార్పిడది. అక్రమము చేయవారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పదు. అప్పుడప్పుడు కనబడే వారికి చచ్చాకు దేవుడిచ్చే సమాధానం అదే మీకు. ఒంట్లో బాగాలేదని ఉద్యోగం మానేస్తావా? ఒంట్లో బాగాలేదని డబ్బులు సంపాదించడం మానేస్తావా? ఒంట్లో బాగాలేదని ఏది మానేస్తావో చెప్పు. ఒంట్లో బాగాలేదని అనంగా కనబడిన దేవుడు నీకు కనబడతాడు. నీకొంట్లో బాగుందో బాగులేదో నీ చుట్టూ ఉన్న ఈ ప్రకృతి చెప్తుంది.
నీ మీద సాక్ష్యం. కరెన్సీ కరెన్సీకి కక్కుర్తి పడుతున్నారు కదండి, బట్ట అయినా గూడైనా ఏది కావాలని, గుడ్డ ఏదైనా తిండైనా డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం ఏమైనా చేస్తావు. అదేనండి క్రూర మృగం. ఈరోజు సమాజాన్ని వెంటాడుతున్న వింతైన క్రూర మృగం ఇదే. కరెన్సీ కట్టలు కట్టలు కట్టలు. ప్రభుత్వం మారాలంటే కట్టలు, ఒక నాయకుడిని దించేయాలంటే కట్టలు, ఒక నాయకుడిని ఓడించాలి ఓట్లు పడకుండా అంటే కట్టలు కట్టలు కట్టలు. అన్నీ కట్టలు వెళ్తున్నాయి ఈరోజు ప్రపంచాన్ని. కరెన్సీ ఉంటే కొండ మీద కోతైనా దించుతారంటాడు, ప్రభుత్వాలు మారుస్తారంటాడు. ఒకడు అమెరికా ఒకప్పుడు అమెరికా ప్రభుత్వాన్ని కూల్చడానికి రష్యాలో కుట్ర జరిగేది. అదే కాలంలో రష్యా ప్రభుత్వం కమ్యూనిస్టుల ప్రభుత్వాన్ని కూలదోయాలంటే అమెరికా ఇంగ్లండ్ జర్మనీ ఆస్ట్రేలియాలో కుట్రలు జరిగేవి. కుట్రలు కుట్రలు. ఇండియాను కూల్చడానికి పాకిస్తాన్లో కుట్రలు. సిరియాని కూలుస్తున్నారు ఇప్పుడు, అక్కడున్న ప్రజలు పారిపోతున్నారు. సౌదీ యుద్ధరంగంగా మారిపోతుంది, యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. ఒక పక్క పాకిస్తాన్ సైన్యాలు భారతదేశ బోర్డర్లో మోహరిస్తే ఇండియా సైన్యాలు పాకిస్తాన్ బోర్డర్లో మోహరించిన ఏ క్షణాన్ని నిప్పట్టుకుంటుందో తెలీదు. ప్రమాదకరమైన పరిస్థితులు ప్రపంచాన్ని ప్రకృతిని తగలబెట్టడానికి మనిషి నేర్చుకున్నాడు. వీడి స్వార్థం కోసం, వీడి బ్రతుకు తెరువు కోసం ప్రకృతిని తగలబెడతావా? క్రూర మృగం. దానికి ఒక అసిస్టెంట్ వచ్చిందట. అదేనండి ఇప్పుడు నెక్స్ట్ 11వ వచనంలో భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం. 11వ వచనం 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం. భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చడు చూచితిని గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండెను, అది ఘట సర్పం వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరి యొక్క క్రూర మృగమా? ఇంకోటి వచ్చిందా? భూమి మీద మనిషిని హరింపచేయాలంటే క్రూరత్వం అనేది అనేక రీతులుగా మనిషిని ఆవహిస్తుంది. ఇది ఎలా ఉందట? పులిలాగో, సింహంలాగో, సర్పంలాగో, ఏమండి తేలులాగో లేదటండి, గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అమాయకులైన గొర్రెలను పాడు చేయటానికి తోడేలు వేషం వేయలేదు, గొర్రెపిల్లగానే ఎంటర్ అయింది లోపలికి. క్రిస్టియానిటీ, కరప్టెడ్ క్రిస్టియానిటీ. దేవుని దూత, వెలుగు దూత, క్రీస్తు రక్షకుడైన క్రీస్తు, దొంగ క్రీస్తు. చూసండి, పరిశుద్ధాత్మదేవుడు, భ్రష్టాత్మ, తండ్రి అయిన దేవుడు, ఘట సర్పం. చూసారా, అన్ని ఎలాగైతే సెక్షన్స్ దేవుని దగ్గర ఉన్నాయో అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కలిగి ఉంది ఇది. గుర్రె పిల్ల లాంటిదట్ ఇది పాపం. పోను క్రూర మృగం అది, దాన్ని చూసి భయపడి పారిపోదామా అంటే లేదే. నేను అదే చెప్పాను ఆ బీజేపీ బాబుతో, నాన్న మా క్రిస్టియానిటీలో బైబుల్ తెలియని ఎందరో మూర్ఖులు, బైబుల్ అర్థం చేసుకోక. ఎందుకంటే బైబుల్ విశ్వవిద్యాలయం అనేది ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఏడిసింది, వదిలేయండి. అది భారతదేశంలో ప్రారంభించింది నేనే, విశ్వవిద్యాలయం. వీళ్ళందరూ చదువుకున్నోళ్ళు అనుకున్నావు వీళ్ళందరూ? దొంగ సర్టిఫికెట్లు ఆర్బీఐ నుంచి చాలామందిని తీసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళకపోయి ఎక్కడికి వెళ్ళారంటే వాళ్ళు మెడ్రాస్ వెళ్ళిపోయారు. మరి దొంగోళ్ళు, దొంగోళ్ళున్న ఉనికి అడ్రస్లు ఎలా తెలుసుకుంటారో కానీ, ఇక్కడ సాతానికి మంచి లింకప్ ఉంటుంది వీళ్ళకి. వాడి పేరు
ఎజ్రా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఉత్తరం ఎక్కడే ఉండదో. చెన్నైలో వీళ్ళందరూ టోపీలు వేసుకొని పట్టభద్రులుగా ఫోటో తీయించుకున్నారు. ఒక్కరికి బైబుల్ రాదు. ఎందుకు ఇచ్చేశాడు? ఇచ్చిన అని ఎవరు? గొర్రెపిల్ల నా దగ్గరకు వచ్చాడు. చెన్నైలో మీటింగ్ అయినప్పుడు స్టేజ్ దగ్గరికి వచ్చాడు. డాడీ గారు, మీకు యెరూషలేం యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ ఇప్పిస్తానంటే నోరు మూసుకొని కూర్చోన్నాను. నాకెవడు ఇచ్చేవాడు? నాకు డాక్టరేట్ ఇస్తాడు ఆవిడ. అసలు యెరూషలేమే ఆ ఇజ్రాయెల్ గురించి చెబితేనే మంట వచ్చేస్తుంటుంది నాకు. అక్కడున్నవాడు నాకు ఇవ్వటమా? నాకు దేవుడిచ్చాడు. మానవ మాత్రుడు ఎవ్వడు నాకు ఏ పదవి ఏ బిరుదు ఇవ్వడానికి అర్హత లేనివాడు. 760 crores ఆఫ్ పీపుల్, వాళ్ళలో ఏ ఒక్కడు పిడి సుందర్రావుకు బిరుదు ఇచ్చే అర్హత లేనివాడు. మేబీ ఏ మినిస్టర్, మేబీ ఏ ప్రైమ్, మేబీ ఏ ప్రెసిడెంట్, మేబీ ఏ కింగ్, మేబీ ఏ క్వీన్, ఎవరైనా సరే ప్రపంచంలో పిడి సుందర్రావుకు బిరుదు ఇచ్చే అర్హత 760 కోట్ల మందిలో ఏ ఒక్కరికి లేదు. నువ్వు మాకు ఎజ్రా యూనివర్సిటీ అని చెప్తావా? మన దగ్గర ఉన్న పిల్లల్లో అక్కడికి లాక్కొని వాళ్ళందరికి ఎజ్రా యూనివర్సిటీ నుంచి పట్టభద్రులు చేసేసాడు. నాకేమో అంతకు ముందటి కాలంలో చెన్నై మీటింగ్స్లో పక్కన చేరి యెరూషలేము యూనివర్సిటీ నుంచి నా డిగ్రీ ప్రదానం చేస్తే షటప్. పౌలు గారు మా అన్న ఏదే అన్నాడు, నాకు ఏ మనిషి వలన నేను అపోస్తలత్వాన్ని పొందలేదు. ఏమంటాడు? ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం ఒక్కొక్కటి చూడండి. ప్రతి పత్రిక రాస్తూ ఆయన అదే జ్ఞాపకం చేస్తాడు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు. యేసుక్రీస్తు దేవుని చిత్తం, నేను యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును నేను. రెండో పత్రిక అన్నిటిలో నేను అలా మాట్లాడుకుంటూ వస్తూ గలతి పత్రిక వచ్చేయండి. ఇప్పుడు గలతి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలన ప్రపంచంలో ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలననే ఆయనను మృతుల నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన, ఆయన కన్న తండ్రి నా కన్న తండ్రి అయిన దేవుని వలననే అపోస్తలుడుగా నియమించబడ్డాను అన్నాడు పౌలు. ఫస్ట్ సెంచురీలో 20వ సెంచురీలో 21వ సెంచురీలో నా తండ్రి అయిన దేవుడు పరలోకం, నాన్న అయిన యేసుక్రీస్తు వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన జయశాలిగా నిలబడ్డాను. నాకెవడో మనిషి ఇవ్వలేదు ఇది. ఐఎమ్ ఆల్వేస్ విన్నర్. మన ఒక టాపిక్ బాబు వనీలు తయారు చేసి పంపించాడు. అందులో ఎప్పుడో మాట్లాడాను, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మాట్లాడాను. ఒక జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ పెడతాడు, చిన్న సబ్జెక్ట్ పెడతాడు, దానికి ఒక పేరు పెట్టమంటాడు. ఒరే సైంటిస్ట్, టైటిల్ ఏమని పెట్టాను చూడండి, దానికి మీ అందరికి పంపించాను. ఒరే సైంటిస్ట్, విల్ యూ స్టాండ్ బిఫోర్ జైశాలి? విల్ యూ స్టాండ్ బిఫోర్ జైశాలి? ఒరే సైంటిస్ట్స్, ఒరే శాస్త్రవేత్తలారా, జైశాలి ముందు నిలవగలరా? మొన్నే పంపించాను, 4-5 రోజుల క్రితం లేదా 3 రోజుల క్రితం అంటే నా వాట్సాప్లో నా గ్రూప్లో జైశాలి గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పంపించాను. నాకు ఎవడతాడు? నోబుల్ బహుమతి అది ఎవడికి కావాలరా? మున్సిపాలిటీలో పడే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సా? మీరెందుకు పనికి వస్తారా నాకు ఇవ్వడానికి? నాకు బిరుదులు ఇచ్చే అర్హత మీకు లేదు. నా తండ్రి కనుక మొదటి శతాబ్దం నుంచి కూడా గొర్రెపిల్ల వేషంతో మరొకటి తయారైంది. ఏమో చెప్తున్నాడు దాని గురించి.
అది జనారణ్యంలో నుంచే వచ్చింది. భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చడం చూచితిని గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు వానికుండెను, అది ఘట సర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి మృగమునకున్న మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయించున్నది. చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న మొదటి క్రూర మృగమునకు భూమియు దానిలో నివసించి వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయించినది. దండం పెట్టండి, దండం పెట్టండి, దండం పెట్టండి అంటే వీళ్ళందరికీ గొర్రెపిల్లలకు వచ్చాయి. అది భూమి అది సముద్రంలో నుంచి జనారణ్యంలో నుంచి అది బయటకు వచ్చి కొమ్మిరిగిపోయి నానా బాధలు పడి అది చింత చెందుతుంటే దాన్ని ఓదార్చడానికి ఘటసర్పం గొర్రెపిల్లను పంపించిందట. అంటే క్రైస్తవుల్ని ఎలాగ నాశనం చేయాలో దానికే తెలుసు, ట్రిక్స్ అన్నమాట అవన్నీ. చూడండి, ఇస్మాయిల్ సంతతిని పాడు చేయటానికి, ముస్లిం సోదరులను పాడు చేయటానికి ముస్లింలను బాబాలు బయలుదేరారు. అమాయకులైన హైందవ సోదరులను నాశనము చేయటానికి వాళ్ళలోనే పాపులు లాంటి మహనీయులను పేరు పెట్టుకొని, మా జాన్సన్ గడ వాళ్ళ పేరు ఎప్పుడు మర్చిపోడు, ఏం పేరు రా బాబా పేరు, బ్రహ్మజ్ఞానులకు రేపు పాపం కాదు. ఆళ్ళ ఆళ్ళలో నుంచి పుట్టారు. మళ్ళీ స్వాములు క్రైస్తవులో నుంచి అంగీలు, యేసు ప్రభుల చేతి ఏలు పెట్టడాలు, దొంగలు స్వస్థతలు అంటున్నాడు, రోగాలు పోతాయంటున్నాడు, బైబిల్ చదవడు, బైబిల్ జ్ఞానం లేదు, 66 పుస్తకాలలో ఏ కాలానికి చెందిందో చెప్పలేడు. ఎందుకంటే 66 పుస్తకాలు వాడికి రావు గనక, ఎక్కడ వాడు నేర్చుకోలేదు గనక, నేర్పించే పాఠశాలలు భారతదేశంలో లేవు గనుక. ఒక ఎంబీబీఎస్, ఒక మెడికల్ కాలేజ్ ఉంది, బిఈ బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అది చదవాలంటే ఐఏఎస్ ఐపీఎస్, వీటన్నిటికీ పాఠశాలలు ఉన్నాయి, బడులున్నాయి, కాలేజీలు ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. బైబిలు దేవుడే నాకు ఇచ్చేసాడు అంటాడు, సంచి తగిలించుకొని వచ్చి దేవుడు నా పేతృగారు జ్ఞానం ఎలా వచ్చిందంటే మళ్ళీ ఏళ్ళ ఎగ్జాంపుల్గా తీసుకుంటాడు. పేతృగారు చదువుకున్నారా? చదువులేదు. మరి పేతురుగారికి ఎలాగొచ్చింది పత్రికలు రాసేంత జ్ఞానం? దేవుడిచ్చాడు. వాళ్ళకి దేవుడిచ్చాడు రా సన్నాసి, వాళ్ళకి దేవుడిచ్చాడని నమ్మడానికి వాళ్ళు రాసిన పత్రికలు చదువుతుంటే అబ్బా ఎంత జ్ఞానం దేవుడు వీళ్ళకి ఇచ్చాడని మేము నమ్ముతున్నాం. నీ దగ్గరున్న జ్ఞానం ఏంట్రా? టపాస జ్ఞానం నువ్వును, బైబిల్ లేనివి చెబుతున్నావు, బైబిల్కి భిన్నంగా మాట్లాడుతున్నావు. నీకు దేవుడిచ్చాడంటే ఏమిటి? ఏమండి? అదే చెప్పాను ఆయనతో, నా నాయకుడితో, నాయనా నా చిన్నప్పుడు బైబిల్ ఏదో చెప్పేవారు నా తండ్రుల కాలంలో. నాకు కొంచెం ఆలోచన వచ్చిన తర్వాత బైబిల్ తెలియక ఇతర మతస్థులను ఖండించి మాట్లాడడం మొదలుపెట్టారు వీళ్ళు. అంటే వాడికి బైబిల్ రాదు గనక మీ మనోభావాలను దెబ్బతీసే మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే ఇస్మాయిలీలు మనం ముస్లిమ్స్ మనోభావాలు దెబ్బతీసేవాళ్ళు దెబ్బతీసేటట్టుగా మాట్లాడుతున్నారు. వాడు పట్టుకున్న బైబిల్లో ఏముందో తెలియని వీడు ఇతర గ్రంథాల్లో పొరపాట్లు ఎదుగుతున్నాడంటే తన కంటిలో ఉన్న దూలమును చూడక ఎదుటివాని కంటిలో ఉన్న నలుసును చూచుతేయాలని ఇలాంటి వాళ్ళ గురించే దేవుడు చెప్పాడు. వాళ్ళకి బైబిల్ రాదనైనా వాళ్ళకి, వాళ్ళ వల్లే కదా నేను ఈరోజు ఒక బజరంగ దళ పుట్టిన, ఒక ఆర్ఎస్ఎస్ పుట్టిన, ఒక శివసేన పుట్టిన. ఎందుకు పుట్టాయో నాకు తెలుసు వీటి చరిత్ర. యువతల నుంచి ఒక మైకు, అవతల నుంచి ఒక మైకు, అవతల నుంచి ఒక మైకు, యువతల నుంచి ఒక మైకు, ఈ చర్చిలకు 4 చర్చిలకి 4 మైకులు పెట్టి ఓ మధ్యన ఉన్న జనాన్ని కుళ్ళబొడిచి వదిలేస్తారు. ఈస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఈ సైడ్ కానీ మీరు వెళ్ళారంటే అండి, ఒక వీధిలో 4 చర్చలు ఉంటే ఆడు బోర మన పక్క కడతాడు, ఇక్కడ ఉన్నోడు బోర ఆడిపక్క కడతాడు,
ఈ మధ్యనున్న వాళ్ళు అగ్నిగంధకాల్లో మండిపోతుంటారు. గోళ 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 పోని వెళ్ళకి ఏమైనా టైం ఉందా? అంత రాత్రి తర్వాత ఆరంభమవుతుంది సాతానగాడి పూజలు, ఉపవాస ప్రార్థనలు. ఏమంటాడండి? గొలుసు ప్రార్థనలు. ఒరే వ్యక్తి, ఈ గొలుసు ప్రార్థనలు అనే పదం అసలు ఎక్కడ లేదే. నువ్వు జైలుగ్గా నిల్లేవిట్రా, గొలుసులు అక్కడే కనబడతాయి. ఉపవాస ప్రార్థనలు పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఉపవాసం అంటే నీకు అర్థం తెలుసురా? నువ్వు తిండి మానేసి నీ తిండి డబ్బులు ఆకలితో ఉన్నవాడికి పెట్టు, అదిరా ఉపవాసం. గట్టిగా తినేసి వస్తావు, ఉపవాస ప్రార్థన అంటావు. తెల్లవారు లేచి డజన్ ఇడ్లీలు తింటావు. ఆరబైలో గుంటడు ఉండేవాడు అండి, గుంటడు రెండు అడుగులు ఎత్తుంటాడు ఆడు కుంటికాళ్ళడికి, 50 ఇడ్లీలు తింటాడండి ఆడు. ఎలాగుంటుందంటే బీరకాయలాగా ఆడు కడుపు, వాడును నడవలేక రెండు కాళ్ళు ఇలాగ అడ్డంగా సాగదీసేసి పొట్టాడు. ఈడు 50 ఇడ్లీలు తిన్నాడు తాతయ్య అంటే ఆడిని చూడగానే మరి ఎక్కడ పెట్టేశాడు రైట్ పాము కడుపాయడిది. చూసారా, అనకొండ ఎద్దును మింగేస్తుంది. పెద్ద పెద్ద పాములు ఉన్నాయి కదండి, కొండ చిలువేది అంటారు దాన్ని. మేకను కానీ గొర్రెను కానీ మింగిసినప్పుడు ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం ఇలాగుంటుంది. ఇంత వెడల్పు, ముందుకెళ్ళేసరికి ఇలా ఇంత సన్నం అయిపోద్ది, వెనక్కి వచ్చేసరికి ఇంత సన్నం అయిపోద్ది. అలా ఉంటుంది బీరకాయలు అక్కడ కడుపు ఆడును. గోళ రాత్రంతా గొడవ, హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ముందు అడు ఒకటే అడుగుతారు, ఇల్లు ఖాళీగా ఉంటాయి. ఏమంటే ఇల్లు ఖాళీగా ఉంది అధిక మీరు ఎవరండి అని అడుగుతారు. మేము క్రైస్తవులకు అయితే మేము ఇవ్వండి, ఎందుకంటే మమ్మల్ని చంపేస్తారు ఇక్కడ. మాకా నిద్రలు ఉండవు, పక్కోడికి నిద్రలు ఉండవు, ఎదురోళ్ళకి నిద్రలు ఉండవు. మీకు ఒక నమస్కారం, మీకు మాత్రం ఇల్లు ఇవ్వం. అదండి ఇప్పుడు క్రైస్తవుల మీద హైందవ సోదర సోదరీమణులకు మరి ఎంత బాధ ఉందో మీరు ఆలోచించండి. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు జిల్లాల్లోకి మీరు వెళ్తే 4 చర్చిల్లో 4 ఒకటి 2 బూరలు పెడతాడు, ఒకటి 4 బూరలు పెడతారు. ఈ బూరల్లో ఊరెక్కితే జాతరలాగా ఉంటుంది అక్కడ, పని నిద్రలు రావు ఎవరికైనా. పగలంతా పొలాలకు వెళ్ళి పని చేసుకుని వచ్చేవాళ్ళు, వాళ్ళకి నిద్ర అవసరం లేదా? ఇవేనండి గొర్రె పిల్ల వేషం వేసుకుంది, క్రైస్తవ్యాన్ని భ్రష్ట పట్టిస్తుంది, క్రీస్తుపై పగ పట్టిస్తుంది, సేవను అడ్డుకుంటుంది. మీరు సేవ చేయకండి అని ఎందుకంటున్నారు వాళ్ళు? వీళ్ళకి ఒక టైం లేదు, ఒక రైమ్ లేదు, ఒక టైం మెయింటైన్ చేయరు. మన ఎదుర్కొంటారని మంచి సాక్ష్యాలు చెప్తారండి. ఈ చర్చి 2 మినిట్స్ బయట పెండాలు వేసేవారు అండి, ఇక్కడ లోపల కూడా ఉండగా బయట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెండాలు వేసి కూర్చోబెట్టి టీవీలు పెట్టి చూపించేవారు. మన ఎదురుకుండా 2 ఫ్యామిలీస్ ఉన్నాయండి, ఆడలు దిగిపోతారండి మగవాళ్ళు ఎవరు రారు. అప్పుడు మనం బాక్సులు బోర్లు అసలు పెట్టాం, పెద్ద గోలండి. ఏం చేస్తామండి? ఏం చేయలేం కదా, తలదించుకొని వచ్చేటమే. ఇప్పుడు వాళ్ళిద్దరు కంటికి కనపడటం లేదండి. అడ్డం వచ్చే వాళ్ళని ఎలా గడ్డు తప్పించాలో ప్రకృతికి తెలుసు, ఆజ్ఞాపించిన దేవునికి తెలుసు. అందుకే ఆ వచనంలో ఒక వచనంలో మనం ఏం చదువుకున్నాం, జీవగ్రంథమందు ఎవరి పేరు 8వ వచనంలో జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినునుగాక, ఎవడైనను చెరపట్టబలం ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవను, ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవని. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడను. మన వెనకాతలు పోయేడతారండి వారానికి 3 సార్లు, అన్ని కిటికీలు వేసుకుంటామండి ఏమనం. ఎందుకు? పొగ. కనుక సాతాను ట్రిక్ ప్లే చేసింది,
ప్రపంచాన్ని మోసం చేసే క్రూరమృగం ఒకటి ఉంటే క్రైస్తవ్యాన్ని కూడా సుడిలో దించడానికి మరొకటి గొర్రె పిల్ల వేషంలో ప్రవేశించింది.